Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక నేరుగా జనంతో జగన్ ముహూర్తం ఫిక్స్. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి నేరుగా ఫిర్యాదులు సలహాలు తెలియజేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆయన కార్యాలయం నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా వ్యవహరిస్తుంది. మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్ గ్రీవెన్స్ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశంగా పేర్కొన్నారు. హెల్ప్ లైన్కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే దానిని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం, నాడు నేడుపై సీఎం సమీక్షించారు. గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలన్నారు. హెల్ప్ లైన్ ద్వారా గ్రీవెన్స్ వస్తాయని చెప్పారు. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలని నిర్దేశించారు. గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ను రిజిస్టర్ చేయడం, విచారించడం, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలుగా నిర్ణయించారు. IVRS, SMSల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్ అప్డేట్స్ అందేలా ఏర్పాట్లు చేశారు. ఇదే హెల్ప్ లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి 1902 హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయని అధికారులు వివరించారు. ప్రతి జిల్లాకు సీనియర్ IAS అధికారులు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. చీఫ్ సెక్రటరీ, CMO, DGPతో కలిసి రెగ్యులర్గా మానిటర్ చేస్తారు. ప్రతి కలెక్టర్కు 3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుందని సీఎం ప్రకటించారు. సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.